Hi, busy people. నా ప్రోగ్రామ్ కి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి మీరందరూ సబ్స్క్రైబ్ అయ్యారా అవలేదా? అయితే వెంటనే ఇక్కడ ఉన్న ఈ సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కేయండి. తర్వాత ఈ బెల్ ఉంది కదా, దాన్ని కూడా రింగ్ చేసేయండి. ఆ బెల్ ని నొక్కేస్తే నా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో. సో అందులో ఓన్లీ ఒక జీన్స్ ఉంటుంది, పైన టాప్స్ మాత్రం టక్ 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 మార్చడం. ఓకే, అలాగే ఈవెన్ కార్లోనే మార్చేసుకున్న రోజులు ఉన్నాయి. సో మీతో కెరీర్ స్టార్ట్ అయింది రాశికి? ఎందుకో అప్పుడు రాశి మాట్లాడారు, కానీ వాళ్ళ నాన్నగారు అది బాగా మాట్లాడారు. తను ఎందుకో అంత నా రాశి అంటే ఒక హీరోయిన్, మన తెలుగు హీరోయిన్స్లో వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ హీరోయిన్గా వెళ్ళిపోయింది. మీరు ఎందుకు అలా మీ కెరియర్ని డిజైన్ చేసుకోలేదు? ఎస్, అంటే నాకు కొన్ని టర్మ్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే నేను హోటల్స్లో ఉండను. ఓ, మీరు చెన్నై కుట్టియా? నేను తెలుగమ్మని పుట్టి అనకాపల్లిలోని. మలయాళంలో కూడా సినిమాలు చేశారు కదా అప్పట్లో, మలయాళం కన్నడ అన్నింటిలో మూవీ హీరోయిన్గా కూడా చేశారు కదా? మూవీ హీరోయిన్గా చేశాను. అంటే నాకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నేను చేశాను చాలా మంది నన్ను సడన్గా ఇప్పుడు మూవీ పేరు అడిగారు అనుకో, అయ్యే బాబాయ్ అనుకో, నా ఆలోచిస్తాను. అంటే మీరు సూపర్ డాన్సర్ అని రంగంతోనే తెలిసింది జనాలకి. ఏమో, ఫైనల్స్ దాకా వెళ్ళి అసలు మీకు కప్ రావాల్సింది రాలేకపోయిందని దానికోసం చాలా గొడవలు పడ్డారని మీరు గొడవలు పడడం అంటే ఏమీ లేదులే, కానీ అది లైవ్ టెలికాస్ట్ చేసి, లైవ్ కాదు అసలు టెలికాస్ట్ చేసేసారు అది. అవును, ఒక్కటే ఏంటంటే చిన్నప్పుడు హీరోయిన్గా నన్ను ఏదైనా మూవీకి తీసుకునేటప్పుడు ఎవరైనా అనుకునేదని ఇవన్నీ దాటుకునే కదా వెళ్ళాలి, ఎక్కడ ఆగుతుందో ప్రయాణం అక్కడ ఆగుతుంది, ఎక్కడ సాగుతుందో అక్కడ సాగనీలేని అప్పటి నుంచి అలా వదిలేశాను. హాయ్ భావన గారు. హాయ్, వెల్కమ్ టు మై హ్యాంగ్ అవుట్. థ్యాంక్ యూ, ఎట్ట గెలకి వచ్చేసాను. సరే, ఫైనల్గా చిన్నప్పటి నుంచి మీరు చైల్డ్ ఆర్టిస్ట్ జనరల్గా అందరికీ తెలిసిందే, పెద్ద తర్వాత ఒక అడల్ట్ ఆర్టిస్ట్ కూడా అందరికీ తెలిసిందే. నేను చెప్పుకుంటుంటాను జనరల్గా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి అని, ఇప్పుడు కొత్తగా ఉంది చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి తెలుసు, అడల్ట్గా కూడా తెలుసు. చిన్నప్పుడు అంటే మనకు పెద్దగా అవసరం లేదు కదా, చాక్లెట్ ఇస్తే యాక్ట్ చేసేస్తాం. ఇప్పుడు ఏమి ఇస్తున్నారు యాక్ట్ చేయడానికి? వాళ్ళకి టేకులు ఇవ్వద్దు అంటున్నారు. అప్పుడు ఏంటంటే చిన్నప్పుడు చేసేటప్పుడు బాలకృష్ణ గారు వీళ్ళందరూ అంటే యాక్ట్ చేయడానికి చాక్లెట్స్ కాదు, బాగా చేశానని ఇచ్చేవారు నాకు. నాకైతే డూబ్ లేకుండా కొన్ని షార్ట్స్ అవి చేశాను నేనని నాకు అప్పట్లో బాలకృష్ణ గారు ఏదైతే పెద్ద జెమ్స్ చాక్లెట్స్ అవన్నీ ఇచ్చారు. బట్ ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసి చాలామంది నా ముందు అంటున్నారు, వెనక మాట్లాడుకుంటున్నారు. నా వరకు కూడా వచ్చింది ఏంటంటే తను ఫాస్ట్గాని సింగిల్ టేక్లు ఎప్పుడైనా ప్రతి ఆర్టిస్ట్కి అవుతుంది, రెండో టేక్ మూడో టేక్ మూడో టేక్ వెళ్ళాడంటే ఇంకా కాన్షియస్ అయిపోతుంది, అయ్యో వెళ్ళిపోతుంది కదా, టెన్షన్ వచ్చేస్తుంది. మ్యాక్స్ సింగిల్ టేక్లోకి వెళ్ళిపోవడం వల్ల అమ్మయ్య, అందుకని ఆ విజయ గర్వాలు అవి కాదు, దాన్నే కంటిన్యూ అవ్వాలి, ఇంకా బెటర్మెంట్ చేస్తూ వెళ్ళాలి అన్న ఒక తాపత్రయం ఉంటుంది అంతే. ఓకే, భావన గారు ప్రాంప్టింగ్ అంటే మేము డైలాగ్ చెప్పేదంతా కాదు, వెనకాల అందిస్తామంటే యాజ్ ఇట్ ఈస్గా చెప్పేస్తుంటాం అనమాట. ప్రాంప్టింగ్ తీసుకుంటారా, ఓన్గా చెప్తారా? మూవీస్కి ఓన్గా చెప్తాను, సీరియల్స్కి వచ్చి ప్రాంప్టింగ్ తీసుకుంటున్నాను. టెలిఫిలిమ్స్ అలాంటి వాటికి అయితే ప్రాంప్టింగ్ తీసుకోను, బికాజ్ వీ హ్యావ్ టైం కాబట్టి, టైం ఉంటుంది కాబట్టి. వాళ్ళు ఒక రోజుకి ఒక సీన్ రెండు సీన్స్ చేయాలనుకుంటారు కాబట్టి టైం ఉంటుంది, సో మనం చక్కగా ఇన్వాల్వ్ అయ్యి చేయడానుకుంటుంది. అఫ్కోర్స్ ప్రాంప్టింగ్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, బట్ వాళ్ళకి ఏంటంటే 8 సీన్లు చేయాలి, 7 సీన్లు చేయాలి, ఒక టార్గెట్ ఉంటుంది కాబట్టి ఆ టార్గెట్ మనం నేను బైహార్ట్ చేసుకొని చెప్తాను అనేటంత బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది ఇప్పుడు లేదు. ఒకప్పుడు అట్లీస్ట్ మూవీస్ నుంచి వచ్చాను కాబట్టి నేను ప్రాంప్టింగ్ ఇచ్చేవారు కాదు, ఎందుకంటే మాకు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూర్చోబెట్టి బయట చేపించేవారు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సపరేట్గా మాకు ఉండేవారు, అలా చెప్పించి చేసేవారు. ఆ తర్వాత టెలిఫిలిమ్స్ ఈటీవీలో టెలిఫిలిమ్స్ చేసేటప్పుడు కానీ, ఈవెన్ మూవీస్ ఎదిగిన తర్వాత మూవీస్ చేసేటప్పుడు కూడా నేను ప్రాంప్టింగ్స్ అవి లేవు, డైరెక్ట్గానే చెప్పడం జరిగింది. తర్వాత ఇంక సీరియల్స్కి 7-8 వీలుంటే ఇంకా తమిళ్ అయితే చెప్పొద్దు, 21 సీన్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఒక రోజు. సో ఏమైపోతుంది, మనకంటే తమిళ ఎక్కువ చేస్తారా? కొందరు ఉన్నారు, అంటే అందరూ కాదు, కొందరు స్పెషల్లీ ఈ టైంలోపు 9 to 9 లోపు ఇన్ని సీన్స్ అయిపోవాలి, 21 సీన్స్ కూడా చేశాను నేను కే రంగరాజన్ గారని ఆయన డైరెక్షన్లోని, ఏఆర్ఎస్ గార్డెన్స్ అని మన అంబికారాధ గారి గార్డెన్స్ ఉంది అక్కడ. సో అందులో ఓన్లీ ఒక జీన్స్ ఉంటుంది, పైన టాప్స్ మాత్రం టక్ 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 టక్
మార్చడు అలాగే ఈవెన్ కార్లోనే మార్చేసుకున్న రోజులు ఉన్నాయి ఇప్పుడైతే సన్ గ్లాసెస్ అవి లేవు కానీ అప్పట్లో అయితే అవన్నీ ఉన్నాయి కాబట్టి సో కార్లోనే డ్రెస్ చేంజ్ అంత ఫాస్ట్ గాలి ఓ అలా ఉండేది ఇప్పుడు 8 సీన్స్ కి మనం కొట్టేసుకుంటాం అప్పుడు 21 కంతా మేము అయిపోయేవాళ్ళం సాయంకాలానికి ఇంటికి వెళ్తి తిండమా పడంతా ఇలా పడుకుంటాం అబ్బా అదేదో ట్రూ డైలీ చేయాలన్న రోజు ఓకే మీరు అన్ని లాంగ్వేజెస్ లో యాక్ట్ చేసేసారు కదా ఆల్మోస్ట్ తెలుగు దగ్గర నుంచి ఆల్ సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ హిందీ తెలుగు తమిళ్ మలయాళం కన్నడ చేశాను అంటే బాగా పాపులర్ అయిని వచ్చి తెలుగు తమిళ్ తెలుగు తమిళ్ అయితే రెగ్యులర్ గా చిన్నప్పటి నుంచి మూవీస్ తమిళ్ తెలుగు అండ్ సిరీస్ ఆల్సో తెలుగు తమిళ్ హిందీ ఒకటే చేశాను నేను మిథున్ చక్రవర్తి గారితో సో కన్నడలో వచ్చి కన్నడలో టైటిల్ సీరియల్ చేశాను ఒక సాంగ్ చేశాను సినీ టైమ్స్ వాళ్ళది టైటిల్ సాంగ్ నన్ను చేయమంటే చేశాను నేను లాంగ్వేజ్ తెలియకపోయినా కష్టపడి పాట నేర్చుకుని డాన్స్ చేస్తూ చేసేసాను తర్వాత ఈవెన్ మలయాళం కూడా అలాగే అర్థమైంది ఏంటంటే మలయాళం అది చేస్తున్నాను కానీ మన లాంగ్వేజ్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్వాల్వ్మెంట్ వేరేగా ఉంటుంది ఆబ్వియస్లీ అదర్ లాంగ్వేజ్కి వెళ్ళేటప్పటికి చేస్తున్నాము ప్రాంప్టింగ్లో కానీ ఒక చెవి జనరల్గా మనం తెలుగు చేసేటప్పుడు చెవి మాత్రమే ఉండి ఇటే మనకి కాన్సన్ట్రేషన్ ఉంటుంది అటు ఉండేటప్పుడు మొత్తం ఓవరాల్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఏం చేస్తున్నామో మర్చిపోతాము పైగా ఇంకొకటి ఏంటంటే మన ఆపోజిట్ ఆర్టిస్టులు పక్కా మలయాళీస్ అయితే వాళ్ళ ముందు మనం ఏం బూతులు మాట్లాడేస్తున్నామో అని కాన్షియస్ ఎక్కువ సో అది ఉంటుంది నాకు అలా అందువల్ల అలా అనకాలే కానీ కంప్లీట్ ఇక్కడే బిజీ అయిపోయాను అంటే నాకు ఇంతవరకు నేనుగా వెళ్ళి నాకు ఏమంటే ఒక ఛాన్స్ ఇప్పించారని అడిగినంత రాలేదు ఓకే సో కంటిన్యూస్గా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పటి వరకు బిజీ బిజీ చాలామంది ఏంటంటే తెలుగులో మధ్యలో గ్యాప్ వచ్చిందంటే అప్పుడు తమిళ్లో రెండు చేయడం మూడు చేయడం వల్ల ఖాళీ లేదు సో తమిళ్లో బిజీగా ఉండి తెలుగులో చేస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ కనిపించట్లేదు అలా సో అలా జరుగుతుండండి ఈ మధ్యలో షోస్ అంతే అని ఇక్కడ రాక అక్కడికి వెళ్ళడం అంటూ జరగలేదు అలాంటిది ఇంతవరకు జరగలేదు నాకు ఓకే క్యాల్కులేట్ చేసుకుంటూ వస్తే నా ఇయర్లో ప్రతి సీరియల్స్ చూసుకుంటూ వస్తే ఏదో ఒకటి ఉంటూనే ఉన్నాయి అండ్ మధ్యలో వచ్చి పుత్తడి బొమ్మ అయిపోయింది ఇంకో డీడీది ఒక సీరియల్ పైలట్ చేశాను అమ్మాయి గ్యాప్లో వచ్చి నాకు యూఎస్కి వచ్చి ఫస్ట్ 20 డేస్ అన్నారు ఆ తర్వాత 25 డేస్ అంటే అక్కడ వీక్లీ కదా సాటర్డే సండేసే షోస్ చేస్తారు సో నాకు ఆ టైంలోని మొత్తం ఆల్మోస్ట్ 7 to 8 షోస్ వచ్చాయి ఓకే సో బెటర్ మనం వెళ్ళినప్పుడు బల్క్ చేసుకొని రావచ్చు ఇవన్నీ రంగం అయిన తర్వాత నాకు అలా అక్కడ ఆఫ్ డాన్స్ చూసి నన్ను చాలామంది ఏమండి ఇక్కడికంటే అప్పుడు భయం వేసేది అందులో చేసిన అభినయ కృష్ణ కూడా నన్ను అడిగాను అనమాట ఏమండి యూఎస్ మిమ్మల్ని చాలామంది అడుగుతున్నారండి అక్కడ డాన్స్ అంటే నాకు అప్పుడు భయం వెళ్ళడానికి అమ్మో ఒకరి దాన్ని ఇక్కడ దుబాయ్ మస్కట్ ఇవన్నీ చేశాను నేను బట్ యుఎస్కి భయం వెళ్ళడానికి ఒకరిదాన్ని సో అప్పుడు జయశంకర్ అని విజయవాడలో వాళ్ళు సృష్టి ఈవెంట్స్ అని ఉండేది సో వాళ్ళు వచ్చి ఇక్కడ ఈవెంట్స్ చేసేదాన్ని లోకల్లో సో వాళ్ళు లేదు మనకి మిమిక్రీ ఆర్టిస్ట్ శివగారు అని ఒకళ్ళు ఉన్నారు శివగారు జితేంద్ర వీళ్ళందరూ ఉన్నారు సో తోడు ఉంటారు వాళ్ళతో పాటు వెళ్ళి చేయొచ్చు అంటే ఫస్ట్ నా ఎంట్రీ వచ్చి నాట్స్కి చేశాను ఓ సో అందులో ఒక ధైర్యం ఓకే ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సో ఒక ధైర్యం ఏర్పడింది ఓకే పర్వాలేదు ఒక మన వాళ్ళ మధ్యలోనే ఉన్నాను అన్న దాంతో ఇంకా నెక్స్ట్ ఇంకా కంటిన్యూస్గా అలా నేను 45 డేస్ వెళ్ళాను అప్పుడే కృష్ణాష్టమి మూవీ వచ్చింది నాకు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను మరి 45 డేస్ వెళ్తున్నానండి మరి మీకు ఇబ్బంది అవుతుందేమో అంటే పర్లేదండి మేము అడ్జస్ట్ అవుతా ఉన్నారు సో 10 డేస్ ఇక్కడ చేసేసి పోసాని గారి వైఫ్గా అక్కడికి వెళ్ళి 45 డేస్ తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మార్షస్ వాళ్ళ సినిమాకి వెళ్ళాను మళ్ళీ ఓ గ్యాప్ లేదన్నమాట ఆ 45 డేస్ ఆవిడ కనిపించలేదు అనుకుని ఉండొచ్చు బట్ నేను అక్కడ షోస్లో బిజీగా ఉన్నాను అలా ఓకే ఓకే అండ్ జనరల్గా యుఎస్ అంటే భయపడతారు ఇప్పుడంటే ఇంకా చాలా భయపడతారు అనుకోండి ఇప్పుడు వస్తారు తర ఎస్ అంటే నాకు కొన్ని టర్మ్ అండ్ కండిషన్స్ ఉన్నాయి ఏంటంటే నేను హోటల్స్లో ఉండను అఫ్కోర్స్ తానా నాట్స్ అంటే మొత్తం మన వాళ్ళే ఒక 50 మంది 60 మంది ఉంటారు మన ఆర్టిస్ట్లే సో అది ఓకే సేఫ్గానే ఉంటామని ఒక ఇంటికి అలా కాకుండా ఇండివిజువల్గా వెళ్ళే ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే మాత్రం వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను నేను అండ్ ఇంకొకటి నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ ఇద్దరు ఉన్నారు జితేంద్ర శివ గారు వాళ్ళతో వెళ్ళాను సెకండ్ టైం వచ్చి నందకిషోర్ నేను వెళ్ళాము అండ్ థర్డ్ టైం ఆదర్శ్ నేను వెళ్ళాము అండ్ అలా ఎవరో ఒకరు ఉంటున్నారు అండ్ మన సింగర్ సుమంగ్లి సింగర్ కృష్ణ వీళ్ళందరితోటే కలిసి వెళ్ళాను సో ఒక్కొక్కసారి ఒక గ్రూప్గానే వెళ్తున్నాను నేను సో సపరేట్గా వెళ్ళింది లేదు ఓకే సో ఇంతవరకు అలాంటి ప్రాబ్లమ్స్ అమ్మ నేను ఒక్కరిదానే ఉన్నాను ఎలాగన్న ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు బట్ అది కాదు నేను విన్నది ఏంటంటే కొంతమంది ఆర్టిస్ట్ అని చెప్పారు యుఎస్లో ఇక్కడ మనం అనుకున్నట్టే ఉండదు వెళ్ళిన తర్వాత అక్కడ ఆబ్లిగేషన్స్ చాలా ఉంటాయి ఇంకొంతమంది ఏం చెప్పారంటే జనరల్గా అక్కడ షోక్ అని పిలుస్తారు బట్ చాలా టార్చర్ చేస్తారు ఇల్లీగల్ ప్రపోజల్స్ చాలా ఉంటాయి
సో మనం వెళ్తే మనకి వాట్ ఎవర్ వి ఎర్న్ మోర్ దన్ టార్చర్ వి ఎర్న్ అని ఉంటుంది ఉండొచ్చు బట్ నేనే అంటానంటే వి ఆర్ స్ట్రిక్ట్ నేను ఒక అదే చెప్పాను కదా ఒక ఫ్యామిలీ ఉండే ఇంట్లోకి వెళ్తాను నా ఫస్ట్ టర్మ్ అండ్ కండిషన్ హోటల్లో నేను ఉండను సో ఏ ఫ్యామిలీ అయితే హస్బెండ్ అండ్ వైఫ్ పిల్లలు ఏ ఇంట్లో అయితే ఉన్నాను నేను వాళ్ళే నన్ను ప్రోగ్రామ్కి తీసుకెళ్తున్నారు మళ్ళీ వాళ్ళ ఇంటికే నన్ను తీసుకొచ్చేస్తున్నారు వాళ్ళే నన్ను ఎయిర్పోర్ట్లోకి డ్రాప్ చేస్తున్నారు సో నేను మధ్యలో ఎక్కడికి వెళ్ళట్లేదు ఓకే ఏమండి మనం ఇప్పుడు ఈ ప్లేస్కి నేను వాషింగ్టన్ డీసీకి వెళ్ళాను శ్రీదేవి గారు సో శ్రీదేవి గారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను నేను కొలంబస్కి వెళ్ళాను రవి గారు అండ్ షర్మిలి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను నేను అండ్ చికాగోకి వెళ్ళాను నందిని అని షీ స్టిల్ మై ఫ్రెండ్ అనమాట తను ఇప్పటికీ నాతో చాటింగ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఇప్పటికి తను చెప్పుద్ది ఇక్కడ చూడండి నువ్వు రా ఇక్కడ మన ఇంటికి రా వేరేదైనా సరే నేను వచ్చి పికప్ చేసుకుని సో అలా ఫ్రెండ్స్ అయిపోయారు ఫ్యామిలీ మెంబర్సే సో నాకు ఇప్పుడు అమ్మో నేను వేరే ప్లేసా అమ్మో నాకు చాలా భయం అని నాకు లేదు నాకేంటంటే ఆ ఫ్యామిలీ ఇంట్లోనే కదా ఉంటున్నాను నేను ఇప్పుడు మనం ఇక్కడెక్కడైనా వేరే ఊరు వెళ్ళాము ఒక విజయవాడ నెల్లూరు అక్కడే మనం ఎక్కువ వర్క్ చేస్తూ ఉన్నామంటే ఆ మొత్తం ఆ సర్కిల్ మనకు ఫ్రెండ్స్ అయ్యారంటే సేమ్ అవుతున్నాం మనం సేఫ్ జోన్లోనే ఉన్నా ఉన్నట్టు ఉంటుంది సో సేమ్ థింగ్ నాకు అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల ఇప్పటికే వాళ్ళు నాతో చాటింగ్ చేస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు అందువల్ల నాకేమీ భయంగా లేదు ఓకే నైస్ సో ధైర్యంగా వెళ్ళచ్చు అనమాట నేను ఇంకా వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటాను మా పిల్లలు వాళ్ళంతా స్నో అక్కడికి వెళ్ళంగానే మా పాప అయితే స్నోతో బాల్ చేసి చూపించి మమ్మీ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలతోటి వాళ్ళ పిల్లలు కూడా మా పాపతోటి చూపిస్తూ నీ స్నో ఎలా బాల్ చేస్తున్నావు అని చూడు అని సో ఇలా ఉంటుంది అనమాట అదే భయం నాకు లేదు నైస్ మీరు ఇన్ని లాంగ్వేజెస్ చేశారు కదా ఏ లాంగ్వేజ్ వచ్చు మీకు అదే తెలుగు పర్ఫెక్ట్గా తమిళ్ అయితే నేను పెరిగింది చెన్నైయే కాబట్టి తమిళ్ క్లియర్గా మాట్లాడతాను ఓ మీరు చెన్నై కుట్టియా తెలుగు కుట్టి కదా నేను తెలుగు అమ్మాయిని పుట్టింది అనకాపల్లిలోని మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సో అక్కడ డెలివరీ అయ్యారు కాబట్టి సో అనకాపల్లిలో పుట్టాను అంతే ఓ పెరిగిందంతా చెన్నైలోనే బికాస్ మన ఇండస్ట్రీ అంతా ఫస్ట్ చెన్నైలో ఉండేది తర్వాత హైదరాబాద్ వచ్చింది సో చెన్నైలో కాబట్టి తమిళ్ తెలుగు అక్కడ అన్ని లాంగ్వేజెస్ చేశాను నేను తర్వాత పెరిగింది చెన్నై కానీ ఇంకా షూటింగ్ వచ్చి నాది అందం నా మొగుడు నాకే సొంతం భాగవతం ఇవన్నీ వచ్చి ఇక్కడే జరిగాయి సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉండేదాన్ని మ్యారేజ్ ఫిక్స్ అవ్వడానికి ముందే మదర్ ఇక్కడ స్థలం కొనడం జరిగింది అమ్మ ఇక్కడ ఇల్లు కట్టేశారు ఇంకా అనుకోకుండా ఇక్కడే మ్యారేజ్ ఫిక్స్ అయిపోవడం సో కంప్లీట్గా ఇంక ఇక్కడే సెటిల్ అయిపోయాను అదే పెళ్లి టైంలో పెళ్లి టైంకి పెళ్లి కంటే ముందే అనుకోలేదు మదర్ ఇక్కడ ల్యాండ్ తీసుకోవడము ఇల్లు కట్టేయడం అంతా జరుగుతుండింది ఆ ఇల్లు కడుతున్న టైంలోనే నా మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం జరిగింది సో ఇంకా మ్యారేజ్ అయ్యాక అమ్మ ఇక్కడే ఉంటున్నారు నేను ఇక్కడే ఉంటున్నాను సో తమిళ్ వచ్చు తెలుగు వచ్చు కన్నడ మలయాళం అర్థం అవుతుంది మాట్లాడుతూ ఉంటే నేను అర్థం చేసుకోను బికాస్ అక్కడ మనం వర్క్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నవి ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి సో అర్థమవుతుంది నాకు హిందీ కొద్దో గొప్ప హిందీ కొద్దో గొప్ప ఇంగ్లీష్ అలా ఎందుకంటే వేరే కంట్రీస్ తిరిగేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఎలాగుంది అవన్నీ చూసి అది కొద్దిగా అలా వచ్చింది అంతే తప్ప స్పెసిఫిక్గా నేను ఫ్లూయెంట్ బాగా ఇంగ్లీష్ మాట్లాడేస్తాను హిందీ మాట్లాడేస్తాను తెలుగు అలా అని చెప్పలేను తెలుగు అయితే మనం మదర్ లాంగ్వేజ్ చెప్పక్కర్లేదు మాట్లాడతాను తమిళ్ కూడా నాకు అలాగే వచ్చేసింది అక్కడే పెరగడం వల్ల ఆబ్వియస్లీ ఇంకా అక్కడే పుట్టి పెరగాలి హిందీ ఇంగ్లీష్ అంటే అది ఎందుకో మన ఉండే ఇండస్ట్రీ వల్ల ఏమో తెలియదు ఎవరో ఒకరు నాలుగు మాటలకి రెండు మాటలు ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి వాళ్ళు చూసి అలా వచ్చేసి అయితే మన తెలుగు వాళ్ళకి తెలుగులో ఉన్నంత ఎంకరేజ్మెంట్ పక్క ఇండస్ట్రీలో అంత ఇవ్వరంట తెలుగా అన్నట్టుగా చూస్తారంట నాకు జరగలేదు నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను కదా అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకు ఉండొచ్చేమో నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి తమిళ్ తెలుగు ఈక్వల్గా చేస్తూ వస్తున్నాను కదా ఇప్పుడు నన్ను చూస్తున్న వాళ్ళు ఇప్పుడు తెలుగులోని ఇప్పుడు మీరు ఎలా అన్నారు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఉన్నారు కదా అని సో అలాగే చాలా మందికి తెలుసు నేను ఓకే సో నాకు అలాంటి అనుభవాలు ఏర్పడలేదు ఏంటండి ఆర్టిస్ట్ అవ్వాలంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అంట కదా అని అంటే ఏమో కానీ నాకైతే బ్యాక్గ్రౌండ్ అయితే నాకెవరు లేరు అంటే మన నాన్నలు అమ్మలు మొత్తం ఇండస్ట్రీ వాళ్ళే మొత్తం అంతా ఉన్నారు అలా ఏమీ లేదు నన్ను చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి మా నాన్నగారు ఫ్రెండ్ తీసుకురావడము చంద్రమౌళి అంకుల్ అని వాళ్ళు ఒక మూవీలో చూపించడము ఓకే అవ్వడము ఇంకా అలా 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 ఒక తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అలా కంటిన్యూ అయిపోయాను నేను తప్ప స్పెసిఫిక్గా వచ్చి నేను చాలా కష్టాలు పడొచ్చాను అని లేదు ఒక్కటే ఏంటంటే చిన్నప్పుడు హీరోయిన్గా నన్ను ఏదైనా మూవీకి తీసుకునేటప్పుడు ఎవరైనా అమ్మాయి కొంచెం బాగా పక్కగా ఉంది అందువల్ల కొంచెం అనే అలాగా ఇంకొందరు కొంచెం మెల్లకన్న ఉన్నట్టుంది అని కొందరు ఇంకొందరు లిప్ కొంచెం పెద్దగా ఉన్నట్టుంది అని అనుకునేదని ఇవన్నీ దాటుకునే కదా వెళ్ళాలి ఎక్కడ ఆగుతుందో ప్రయాణం అక్కడ ఆగుతుంది ఎక్కడ సాగుతుందో అక్కడ సాగనిలేని అప్పటి నుంచి అలా వదిలేశాను బట్ ఏమో అనుకోకుండా అదే చెప్తాను కదా వన్ బై వన్ చేసుకుంటూనే వెళ్తున్నాను ఎక్కడ బ్రేక్ అయితే లేదు మధ్యలో ఒక 2 ఇయర్స్ అలా నేనుగా వాంటెడ్లీ గ్యాప్ కావాలి అనుకుని తీసుకున్నది ఎందుకంటే ఎప్పుడు
నాకు 12 ఇయర్స్ నుంచి ఒక 14 ఇయర్స్ వచ్చేటప్పుడు ఏమైందంటే ఫేస్ మెచ్యూరిటీ లేదు, చైల్డ్ ఆర్టిస్ట్ గాను లేదు. రాజేశ్వరి కళ్యాణం మై లాస్ట్ మూవీ, అందులో మీనా హీరోయిన్. చిన్నప్పుడు మీనాగా నేను చేశాను. సో చిన్నప్పుడు మీనాగా నేను చేసేటప్పటికి ఫేస్ అప్పటికి కొంచెం లంగా జాకెట్ అది వేసి కొంచెం హైట్ ఉన్నాను. అటు హీరోయిన్ కాదు, ఇటు మరి చైల్డ్ గాను కాదు, అటు ఇటుగా ఉన్నాను. సో ఒక 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ సీరియల్ పి సాంబశివరావు గారి డైరెక్షన్లో అల్లు రామలింగయ్య గారు మనోరాలుగా, ఆయన ఫస్ట్ టైం సీరియల్ యాక్ట్ చేయడం అల్లు రామలింగ గారు. సో నేను ఆయన మనోరాలుగా నా మీద టైటిల్. అది సీరియల్తో స్టార్ట్, సీరియల్ సంధ్య అనే సీరియల్తో మళ్ళీ కెరీర్ స్టార్ట్ అయింది. అది 14 ఇయర్స్కే, 14 కంప్లీట్ అయ్యి 15కి వస్తుంటుంది. ఎందుకంటే సేమ్ అలాగే లంగా జాకెట్లతో ఉంటాను. ఆ క్యారెక్టర్ కూడా 13 ఎపిసోడ్స్ జర్నీలో వచ్చింది. ఆ క్యారెక్టర్ కూడా అటువంటిది, అంటే మెచ్యూరిటీ కాకముందు నుంచి అమ్మాయి ఉండే తాతయ్య తాతయ్య అని, ఆ తర్వాత మెచ్యూరిటీ, ఆ తర్వాత పెళ్ళి, అత్తవారింట్లో కష్టాలు పడడం, వాళ్ళ తాతయ్య వచ్చి మనోరాల కోసం పడే ఇబ్బంది, 13 ఎపిసోడ్స్ ఎంతవరకు చూపించగలుగుతారు. సో అలా 13 ఎపిసోడ్స్ ఉండేది. సంధ్య టైటిల్ అంటే క్యారెక్టర్ కూడా అటువంటిది, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచే ఉండేది అది. సో అలా నన్ను సూట్ అయ్యేలాగా అలా పెట్టారు. ఆఫ్టర్ మ్యారేజ్ అంటే చెప్పక్కర్లేదు మన ఇండస్ట్రీ కాబట్టి అన్ని రకాలుగా ప్యాడ్స్ అన్ని పెట్టేసేసి నన్ను కొంచెం మెచ్యూరిటీగా చూపించారు. చిన్నపిల్లకి నేను యాజ్ యూజువల్ అలాగే ఉన్నా, లంగా జాకెట్ వేసుకొని అలా. ఓకే ఓకే. మీ ఏజ్ గ్రూప్ అయినా రాశి గారు, మీనా గారు వీళ్ళందరూ? మీనా మాకంటే పెద్దవాళ్ళు. అవునా? ఓకే. మీనా అంటే హీరోయిన్ మీనా కదా. హీరోయిన్ మీనానే, హీరోయిన్ మీనాకే చెప్పాను కదా. రాజశ్రీ కళ్యాణంలో మీనా హీరోయిన్. నేను చిన్నప్పుడు మీనాగా, నేను జయచిత్ర గారు నా జుట్టు పట్టుకుని కట్ చేసేయడాలు, నన్ను శ్రీకాంత్ అప్పుడు వచ్చి విలన్ గా చేస్తున్నారు. అప్పుడే కెరియర్ స్టార్ట్ అయింది శ్రీకాంత్ గారికి. సో శ్రీకాంత్ గారికి నాకు పెళ్లి చేస్తారు అందులోనే. నేను చిన్నపిల్లగా ఉంటాను, గుమ్మడి గారు ఉంటారు. సో హీరోయిన్ అందులో ఆవిడ, నేను చిన్నప్పుడు మీనాని. సో రాశి గారు మీ ఏజ్ గ్రూప్? రాశి, నేను తమిళ్లో వచ్చి ఆరతి. ఇప్పుడు లావ్ అయిపోయింది, కామెడియన్ గా చాలా సినిమాలు చేసింది తను. మాదంతా ఒక బ్యాచ్ అనమాట. మాకంటే ఒక కొంచెం చిన్న బ్యాచ్ నీలిమ, మా టీవీలో పెళ్లి పందిరి. అవును, ఇప్పుడు తమిళ్లో బిజీయే కదా. నీలిమ తను, మాకంటే ఇంకొక బ్యాచ్, తర్వాత బ్యాచ్. అసలు నేను రాశి మాదంతా ఒక బ్యాచ్ చైల్డ్ ఆర్టిస్ట్ లో. ఇప్పుడు కూడా ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నారు మీరంతా? అసలు అవునా? అంటే అలా అని కాదులే, కానీ ఒక ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది ఒక స్కూల్, నేను పెట్టుకున్న స్కూల్ ఒకటి. ఏమో నాకు తెలియకుండా ఎవరి దగ్గర ఇలా ఉన్నానేమో నాకు తెలియదు, కానీ అదర్వైజ్ నేను ఎప్పుడూని ఎవరు పలకరించినా మాట్లాడేయాలి, పలకరించాలి. ఒకవేళ వాళ్ళు ఏదైనా ముభావంగా ఉన్నారంటే మనంగా వెళ్ళి ఏమండి ఏమండి అని అనలేం కాబట్టి అనలేను. మాక్సిమం అందరితోటి సరదాగానే ఉండాలి అని అనుకుంటాను. వాళ్ళు ఏదైనా అంత కలగొలుపుగా ఉండొద్దు అని అనుకుంటే మాత్రం నేను ఇంకా పెద్ద టచ్ చేసేది ఉండదు. సో అలాగే నాకు ఎందుకో అప్పుడు రాసి మాట్లాడారు, కానీ వాళ్ళ నాన్నగారు అది బాగా మాట్లాడారు. తను ఎందుకో అంత క్లోజ్గా ఉన్నట్టుగా అనిపించలేదు నాకు, చైల్డ్ ఆర్టిస్ట్గా బాగానే ఉండదు. బట్ నీలిమ వీళ్ళందరూ బాగానే ఇప్పటికి అక్క అంటూ ఉంటుంది. మేము అప్పట్లో ఏంటంటే పాటలు పాడుకునే ఉన్న పండు 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 అని చిన్నప్పుడు, ఆ పాటలు ఇప్పటికి ఏమో అప్పుడే ఆ పాట పాడుకుంటే అవునక్క మాట్లాడుకుంటాం అలా. ఓకే. సో మీతో కెరియర్ స్టార్ట్ అయింది రాశికి, బట్ తను తెలుగు సినిమాలు మాత్రమే చేసింది. మీరు బాలీవుడ్ దాకా వెళ్ళి మిథున్ గారితో కూడా చేశారు? తను కూడా చేసింది. అవునా? అనే ముందు చేసింది. ఏది? హిందీ? అవును, మిథున్ గారితో తను చేసింది. తన మిథున్ గారి దగ్గర ఆయన మేకప్ మ్యాన్ ఒక ఆయన ఉండేవారు, ఆయన తెలుగు ఆయన. సో ఆయనకు వచ్చి మన తెలుగు ఇవన్నీ చూస్తూ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇలా వస్తున్న వాళ్ళందరూ తెలుసు ఆయనకి. సో ఇలాగా కెరీర్ స్టార్ట్ చేస్తూ ఇలా ఉన్నారు హీరోయిన్స్ అని దాంట్లో అప్పుడు రాశి ఫస్ట్ చేసింది. ఆ తర్వాత నన్ను కూడా చేసి, ఈ అమ్మాయి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ చూస్తున్నామే, ఈ అమ్మాయిని కూడా మనం తీసుకుందాం అని అనేటప్పటికే హీరోలాల్ పన్నలాల్ అనే మూవీలో ఇద్దరు మిథున్లు ఉంటారు, ఒక మిథున్కి నేను చేశాను. ఓకే, రాశి చేసింది. బట్ తను కంపేర్ చేస్తే షీఈస్ కంప్లీట్లీ సెటిల్డ్ ఇన్ మూవీస్, చేసినవన్నీ కూడా మెయిన్ లీడ్స్ చేసింది, తన ట్రాక్ సపరేట్గా అయిపోయింది. నా రాశి అంటే ఒక హీరోయిన్, మన తెలుగు హీరోయిన్స్లో వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ హీరోయిన్గా వెళ్ళిపోయింది. మీరు ఎందుకు అలా మీ కెరియర్ని డిజైన్ చేసుకోలేదు? ఏమో అంటే నాకు నా చైల్డ్ ఆర్టిస్ట్గా నేను చేసి ఎదిగిన తర్వాత, ఇప్పుడు శాంతి నివాసం సీరియల్కి నాకు వచ్చి పక్కన అందం జరుగుతుంది. అప్పుడు మెకానిక్ మావి అని రాజశేఖర్ గారు, రంభ వీళ్ళందరితో జరుగుతున్నప్పుడు నేను విజయ్కి సిస్టర్గా తమిళ్లో ఒక మూవీ చేశానమాట. సో దా త్రూ నాకు రంభ అప్పుడు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. సో నేను ఇక్కడ రంభతో మాట్లాడడానికి, అందం షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫిల్మ్ సిటీలో, మెకానిక్ మావి ఇక్కడ జరుగుతున్న రాజేంద్ర గారు. సో నేను రంభతో మాట్లాడడానికి వెళ్ళాను. సో అప్పుడు రాజేంద్ర గారు నన్ను చూసి, అందం షూటింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళ పిఏ ఒక ఆయన పంపించారు, పంపించి శాంతి నివాసం సీరియల్ స్టార్ట్ అవుతుందంట, సో మెయిన్ హీరోయిన్గా అడుగుతున్నారండి, సో మీరు ఇంట్రెస్ట్ అంటే. నేను అప్పుడు మనకేంటి, అన్ని అమ్మలు చెప్తే కానీ మనం ఏది చేయం కాబట్టి, ఆ ఫోన్ అమ్మ చెన్నైలో ఉంది అప్పుడు, ఆ రోజు నా దగ్గర లేదు, ఏదో సమ్ ప్రాబ్లమ్ అమ్మ చెన్నై వెళ్ళిపోయింది. అమ్మ మరి ఏం చేయమంటావు అమ్మ, వాళ్ళు అడుగుతున్నారమ్మా అని అంటే, వద్దొద్దని చెప్పు,
అనంది అమ్మ మరంటే ఉదయం చెప్తున్నానా చెప్పు అంతే సరే అమ్మ అని చెప్పేసి ఏమండి లేదండి నేను చేయనండి అంత అయిపోయింది వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ ఆయన దగ్గర ఒక పియ్య ఒక అమ్మాయి ఉండేది సో ఆ అమ్మాయిని పంపించేసి సార్ కొంచెం పర్సనల్గా చెప్పమంటున్నారు మీతోటి సో మెయిన్ లీడ్ అడుగుతున్నారండి మిమ్మల్ని మీరు చేస్తే బాగుంటుంది మళ్ళీ ఆ చూసి మా అమ్మకి అప్పుడు ఒక రకమైన భయం అంటే తెలిసినప్పుడు ఈటీవీ అంటే ఒక ఇన్ హౌస్ ఒక ఫ్యామిలీలో ఉన్నామన్న ఫీల్ ఉంది ఎందుకంటే ఈటీవీలోనే నేను అప్పుడు ఆల్మోస్ట్ ఒక అందం వచ్చిన అది 13th ప్రాజెక్ట్ ఎంతో ఓకే అప్పటికి అంటే వాళ్ళ వాళ్ళకి అప్పుడు వసుంధరలో కొన్ని షార్ట్ స్టోరీస్ వచ్చేవి చెన్నైలోనే అప్పుడు నాకు 5-6 చేశాను నేను సో అందంకి వచ్చినప్పుడు 10th 12th ప్రాజెక్ట్ ఉన్నది సో అమ్మకి ఏంటంటే కొందరుండే రాజేష్ గారని అశోక్ అని వీళ్ళందరూ ఇప్పుడు కుంకుమ పూలు చేస్తున్నారు సో వీళ్ళందరూ వచ్చి బాగా క్లోజ్ కాబట్టి ఆ అమ్మాయి సేఫ్ జోన్ లోనే ఉంది అమ్మాయి జాగ్రత్తగానే ఉంది అన్న ఒక దాంతో ఆవిడ ఏదన్నా సరే ఏమో మరి ఆవిడ మైండ్లో ఏమనుకున్నారు వద్దు వద్దని చెప్తున్నానా ఇంతే ఇంకా మావి మాట్లాడకుండా లేదు సారీ అండి నేను చేయలేనండి అంతే సో అలా కొన్ని ఆఫర్స్ నాకు నేను భారతలో బాలచంద్ర చేసినప్పుడు ఒక పెద్ద రాయి నుంచి పై నుంచి దూకేయాలి సో వాళ్ళందరూ భయపడ్డారు ఒక బొమ్మను పెట్టి దూకిచ్చేద్దాము అమ్మాయి చిన్నమ్మాయి కదా ఎలాగో ఏంటంటే బాలకృష్ణ చెల్లెలు నేను అందులో లేదు లేదు నేను దూకుతాను అంకుల్ నేను చేస్తాను అంకుల్ అని చెప్పి పైనుంచి దూకేశాను నేను మూగమ్మాయిన అందులో సో రంగనాథ్ గారు పైనుంచి రౌడీలు తోసేస్తారు కిందకి అన్నయ్య వచ్చేటప్పటికి ఏమైందమ్మా ఏంటి అని అడిగితే నాన్నని తోసేశారు రౌడీలు చంపేశారు అని చెప్తుంటే అన్నయ్యకి అర్థం కాదు ఎందుకంటే నేను మూగదాను కాబట్టి ఇంకేం చేయాలో తెలియక ఆ రాయి నుంచి కిందకి దూకేస్తాను సో కిందకి పడిపోయిన షాట్ విడిగా తీస్తారు దూకే షాట్ కావాలి కదా అసలు కెమెరా లో యాంగిల్ పెట్టి పెద్ద రాయి నుంచి కింద బెడ్ వేశారు నేను దూకేస్తాను అని చెప్పి పైకి వెళ్ళి దూకేశాను సో ఆ తర్వాత ఆయన ఇంప్రెస్ అయ్యి నాకు అప్పుడు చాక్లెట్ అది కొన్ని ఇవ్వడమే కాకుండా ముగ్గోపాలు సినిమాకి ఆయన నన్ను పిలిపించారు మళ్ళీ ఆ చూసాల్ మా మదర్కి అప్పుడు ఏమైందో ఏమో తెలియదు అప్పుడు నాకు ఒక డేట్స్ చూసే ఇంకొకరు కూడా ఉన్నారు మరి వాళ్ళ మాటలు వాళ్ళు ఏమో తెలియదు మా అమ్మ మళ్ళీ ఆ చూసాల్ నో వద్దు అమ్మ అది కాదమ్మ మంచి ఆఫర్ అమ్మ బాలకృష్ణ గారు మళ్ళీ పిలిపి నో వద్దన్నానా సరే అమ్మ ఇష్టం అలాగే నాకు చాలా పోయాయి అప్పుడు రాసి చేసింది ఆ క్యారెక్టర్స్ ముగ్గోపాలు నాకు అలా చాలా అలాగే అది ఏమో అమ్మ వాళ్ళే పోయాయి అంటారు అంటే ఏ ఏది చేసినా మన మంచికి అనుకోవడం నేను ఒక్కొక్కసారి అనుకుంటాను అమ్మ మన నా మంచి కోసం చేసిందో లేకపోతే దానివల్ల దేవుడు నీకు తర్వాత దీనివల్ల కొన్ని రిస్క్ ఉంటాయి వద్దు అని అమ్మ ద్వారా నాకు వెనకడుగు వేయించాడో తెలియదు కదా సో ఏదైనా సరే నా మంచికి ఇప్పుడు నేను నా లైఫ్ ఏ స్పాయిల్ అయిపోయింది నేను ఇలా అయిపోయానే అని అయితే లేను కదా ఇప్పుడు జనాల్లోకి వెళ్ళినా వచ్చి రికగ్నైజ్ అవుతున్నాను సో ఇప్పటికీ స్టిల్ వర్క్లోనే ఉన్నాను నేనుగా వీళ్ళు ఎవరిని అడిగింది లేదు చేసింది లేదు వాటికి అవిగా వస్తున్నాయి నేనైతే హ్యాపీగా ఉన్నాను సో అయ్యో ఏంటమ్మా అని ఇప్పుడప్పుడు తిడుతూ ఉంటాను మా అమ్మని చూస్తే నీ వల్లనే అనేసి కానీ ఒక 23 ఇయర్స్ 24 ఇయర్స్ వచ్చేటప్పటికి నేను ఆల్మోస్ట్ నాకు నేనుగానే డేట్స్ మాట్లాడుకోవాలి నాకు నేనుగానే చూసుకోవడాలు చేసేసాను కాస్ట్యూమ్స్ అయినా కూడా మా అమ్మే ఇంతకు ముందు చూసి సారీ అంటే అవే వేసుకునేదాన్ని ఆ తర్వాత అమ్మాయి చీర కొంచెం ఇలా ఉంటాను కానీ ఆహా ఇప్పుడు నీకు టేస్ట్లు సెలెక్షన్స్ తెలియడం తెలిసిపోయిందా నువ్వు పెద్దదాన్ని అయిపోయావని కానీ అమ్మ బాబాయ్ మనం బయటకు వెళ్ళడం కూడా తప్పేనా అన్నట్టు అయిపోయింది బట్ కెమెరాకి మన జనాల్లో కనిపిస్తున్నాం కాబట్టి కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది నేను కొంచెం చేంజ్ అయ్యేటప్పటికి మా అమ్మ ఫీల్ అయిపోయింది ఇప్పటికీ అంటుంటుంది దానికంటూ కొంచెం టేస్ట్ అవి వచ్చాయి కాబట్టి మనం ఇంక చూస్తే నచ్చదలే అనేసి ఓకే ఓకే పెద్దవాళ్ళు అవుతుంటారు కాబట్టి వాళ్ళు ఫీల్ అవ్వడం సహజమే కదా అయితే మలయాళంలో కూడా సినిమాలు చేశారు కదా అప్పట్లో మలయాళము కన్నడ అన్నిట్లో మూవీ హీరోయిన్గా కూడా చేశారు కదా మూవీ హీరోయిన్గా చేశాను నేను అంటే నాకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నేను చేశాను చాలా మంది నన్ను సడన్గా ఇప్పుడు మూవీ పేరు అడిగారు అనుకో అయ్యే బాబాయ్ అనుకోని ఆలోచిస్తాను అంటే నాకు అది ఒక పెద్ద ఏమో అది అలా అయిపోయాను నేను అంటే ఒక బిఫోర్ మ్యారేజ్ నేను పేపర్ పెన్ తీసుకొని కూర్చొని రాశాను నేను ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాను అంటే అప్పటికి 120 అలా అయ్యాయి 120 అలా అయ్యాయి ఓకే మేము గుర్తుపెట్టుకోవాలి సడన్గా ఎవరిని అడిగారంటే అని చెప్పేసి అంటే నాది 150th ప్రాజెక్ట్ ఏది ఒక 200th ప్రాజెక్ట్ ఏదంటే కొంచెం అది చేసేటప్పుడు కొంచెం చేసుకుంటారు కదా అని చాలా అనుకున్నాను కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్కడ మామూలు పిల్లలు అయిపోయింది అంటే మ్యారేజ్ ఇంకా ప్రెగ్నెన్సీ డెలివరీ ఇవి ఇంకా రాయడాలు మానేశాను లైట్ తీసుకోవాలన్నా ఇంకా ఇలా అయిపోయింది చేస్తూ వెళ్ళిపోవాలి సో అలా అయిపోయింది ఎవరో మొన్న కాల్ చేసి ఏమండి మీకు నంది అవార్డ్స్ దాంట్లో ఏదో మీకు డీడీ కూడా ఒక ప్రాజెక్ట్ వచ్చిందండి మీది ఏదండి అది అని అంటే డీడీకి వచ్చిందా ఏమో ఏ వచ్చిందండి ఏదో మీరు ఫుల్ వైట్ వెగ్ పెట్టుకొని చేశారు ఏదో పర్ఫార్మెన్స్ ఓ అవునా ఓకే వచ్చి ఉంటుంది ఏమో నాకు తెలియదు అంటే
ఏదైనా ఎప్పుడో ఇప్పుడు ఇయర్ లోని ఒక 2 డేస్ ఒక టెలిఫిలిం అన్నారు అనుకోండి మనం చేసేసి ఉండొచ్చు అది ఆటోమేటిక్గా ఆర్టిస్ట్ కాబట్టి ఆ షాట్ మనం బాగా చేయాలి అన్న ఇన్వాల్వ్మెంట్ తో చేసేస్తాం అది ఎప్పుడు మనకి ఎప్పుడు మళ్ళీ ఒక 2 ఏళ్ళ తర్వాత ఒక డిడి లో ఒక 2 రోజులు మీరు చేశారు అన్న అప్పుడు అంటానే తప్ప అసలు ఎలగదు నాకు మళ్ళీ అది చాలా కష్టం అలాగే मूवीज सीरियल्स कोई मैं बुर्तुपया अंत चरणराज गारो तो कन्ड मूवी चसा अभी गुर्तला अंड सी टाइम्स वाली कन्ड सासा नैन मलय अने टाइटल सांग मलय सीरियल पेर आ मलय अनेकला गुर्तंटे नीन अपड़की मेघला सीरियल तमिल आफ्टर म्यारेजे सो सी टाइम्स चाल मंद आर्टिस्ट बट वालेमो ना डांस अभी वालों इदी अंदर चेयरेंटी चयन नेमो बब्ली मास्ला उड़ेदी आईना वालू अभी कावाले चसा नीन सो अला कोई गुर्तना मैं ओके ननड इधा यह मूवी चसा इला सो इंका चाल अंत हिंदी मिथुन चक्रवर्ती गारे भय तो गुर्तुदी ओके आये दादा दादा अंटार आय आय लोकेशन वस्तान मे सांग डांस प्राक्टिस प्राक्टिस चूचोपेटेवर आज पदकोर का दादा वस्तान मन कोई जाग्रत भयभक्त तो उ प्राक्टिस अला कोई मैं उड़ी वाल गुर्त ओके सर इन मूवी चुनाव अंदर लाइफ रे ओके फर्स्ट अंटे अम्मा रेस्ट्रिक्ट मंच मंच प्रोजेक्ट्स वदलगा तर्वाता बट मुझे मिथुन गारो मलयालम मंच सिवन कमल हासन गारो ऐक्टर सो यू हैव चाला मंच मंच सिनेमा ऐक्ट हीरोइन मंच सिनेमाले बट दांट्लो लाइफ रालेदु हिट चाल वेय कदा हिट काने रेमो ना मूवीस कंटे सीरियल बहुत सक्सेस चुड़ नीन अन्नी अंत चुनाव गुर्ति अंत स्वयं कृषि सिनेमा चुड़ सुमलता चसान नैन सो अभी चाल अंत आय अंदर पेको पाप का सुमलता की चुड़े चिरंजीगर चप्पल कुटू चार तिनी ओके ओके सो आ मूवी चूस्ते मल्ल गुर्तपड़ता डबिंग जानक गार मनोराल चसान नैन सो अंदर उठा सुमलता चुड़ क्यार्टर ना सो अला कोई सिनेमल इपू राजेश्वरी कल्याण अला चुप्तान अला तमिल किलकवासल रेवती हीरोइन चेवती रेसा अला बट मूवीस नैन अर्जुन सिस्टर चसा पार्थिपन सिस्टर चसा अंड विजय सिस्टर चसा इवन का एनको गाँव सीरियल अंदम सीरियले लाइफ इच्छी ब्रेक आडियो रिलीज़ आडियो रिलीज़ मर एंको मुझे अभी प्राजेक्ट अंद अंदे अंदा कट्टा जनल की अब अंदर मरम्मी अम्मा अंत बुद्ध मुद्द अला अने वो अंदर मुझे प्राजेक्ट वन प्राजेक्ट कमो अं अलागे मन की नीन अदे नम्मता जरगे अदे जरूरत नीनेवन देवड़ दू मोक्कुन्ना अदे नी मंजी अदी चेयि दाने वाले रिस्क अभी प्रॉब्लम फेस एंकमात्र इलासाओ नीने इलागा अड़गन अंत चाल मंद मन रेग्युर ना जो अला नीन अड़गन नाक जगह अभी ना मंच कोसमें एंकंटे जगना अभी ना मंच के अंत सो नीन अलागे अब इधे अयो नीला जी नीने अन अला लेन अंत चाल मंद तो पोलुटे मन चला बेटर अवन चला बेटर एंकंक मंच फील्ड नलगर गुर्ति दीन वाल चाल कंट्री तिगत रकर प्लेस चूस्ना क्रोत मनुष्य चूस्ना बैठ इन चाल मंद चिरंजीव गार चूड़े चाल तापत्रय उड़ी मैं चिरंजीव गारो माला सो इवीं मन की लक अंत अंका ने दाट वेल्लिपोलेदन अल इपे चाल पै स्थाई चाल तृप्ति Nice. And okay, अंदंत मेरे एलागैते भावना गारु ओक हीरोइन ओक मंच आर्टिस्ट ओक अंदगत्ते अनि रिजिस्टर अयिंदो रंगम तो मेरे सूपर डांसर अनि रंगम तोने तेलुसिंदि जनालकि एमो सो मी नाकु तेलुसि मी प्रीवियस प्रोग्राम्स अन्नी कूडा दानि तर्वात एक्कुव अय्यि उंटायि डांस षोस् सिनिमालु इवन्नी चेसां गानि अप्पटिकिनी
బట్ ఏమో తెలియదు రంగం అనేది మనకి ఆబ్వియస్లీ కాంపిటీషన్స్ అన్నప్పుడు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ చేస్తాం కదా ఇప్పుడు మూవీస్ అన్నప్పుడు ఏమవుతుందంటే కట్ షాట్స్ లైట్గానే ఉంటుంది కానీ మరీ హెవీగా వెళ్ళింది ఏది లేదు నాకు మూవీస్లోనైనా సరే నేను అందగాడు చేసినప్పుడైనా స్వర్ణ మాస్టర్ గారు చేశారంటే బిట్ బిట్టే కదా వెళ్తారు అలాగే చేస్తాం మూవీస్ అన్నీ ఈవెన్ సీరియల్స్ టైటిల్ సాంగ్స్ అన్నీ అలాగే వెళ్తారు ఇప్పుడు ప్రొఫెషనల్గా నేర్చుకోలేదు డాన్స్ లేదు చిన్నప్పుడు నేను పౌల్రాజ్ మాస్టర్ గారి దగ్గర నేర్చుకున్నాను డాన్స్ పౌల్రాజ్ మాస్టర్ గారి దగ్గర ఇంకొక పెద్ద ఆయన ఉండేవారు అండ్ క్లాసికల్ నేర్పించేవారు నేను గజ్జి వరకు వచ్చాను నాకు అప్పుడు హెల్త్ ప్రాబ్లం అయ్యి నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము మళ్ళీ వచ్చేటప్పటికి ఇంకా మర్చిపోయాను కొద్దిగా అంటే గజ్జి వరకు వచ్చాను నేను అంతే సో అందుకని నేను ప్యూర్ క్లాసికల్ డాన్స్ అని అనడానికి లేదు బట్ నేర్పిస్తే నేను చేయగలుగుతాను కొద్దిగా అంటే మరీ పక్కాగా చేసేస్తానని లేదు కానీ బెటర్ నేను చేయగలుగుతాను అలాగే ఏదైనా సరే వెస్టర్న్ కానీ నేను తమిళ్లో వచ్చి రంగం కంటే ముందు మానాడ మైలాడని చేశాను నా బిఫోర్ మ్యారేజ్ అది సో నేను అందులో బెస్ట్ పర్ఫార్మర్గా 4 times గోల్డ్ కాయిన్స్ గెలుచుకున్నాను నేను వెస్టర్న్ రౌండ్లో కామెడీ రౌండ్లో అయితే నా లైఫ్లో మర్చిపోలేనిది మనోరమ్మ గారు ఆవిడే ఒక సీన్ 1000 సినిమాలు చేసిన ఒక కామెడీ ఆర్టిస్ట్ ఆవిడిచ్చి కామెడీ రౌండ్ ఒకటి నేను చేస్తే మొత్తం ఆల్మోస్ట్ 8 జంటల్లోని నాకు భావనాది పర్ఫార్మెన్స్ నచ్చిందని చెప్పి ఆవిడ గోల్డ్ కాయిన్ ఇచ్చారు బెస్ట్ పర్ఫార్మర్గా సో నాకు అదంతా ఒక పెద్ద అవార్డ్లాగా ఆవిడ చేతుల మీదుగా నేను తీసుకున్నాను సో అలాగా అందులో వెస్టర్న్ రౌండ్లో కాయిన్ గెలుచుకున్నాను అండ్ కామెడీ రౌండ్లో గెలుచుకున్నాను అండ్ ఐటమ్ సాంగ్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చేస్తూ వచ్చాను చెప్పి నమిత వీళ్ళైతే నా దగ్గర ఇప్పటికీ అవి ఉన్నాయి కానీ సీరియస్ అలా అంటుంటే అసలు నువ్వు వేస్ట్ చేసుకున్నావా నా హైట్ ఉన్నావు పర్సనాలిటీ ఉన్నావు నువ్వు ఎందుకు అటు కాన్సన్ట్రేట్ చేయట్లేదు నేనేంటంటే సినిమాలు అంటే సీరియల్స్ వదిలేసి సినిమాల మీదే కాన్సన్ట్రేట్ చేయాలి సీరియల్స్ సినిమాలు వదిలేసి అలా లేదు మనకి ఏది వస్తే ఆ టైంకి ఏది సెట్ అయితే అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే తప్ప దీని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి దీని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి అలాంటిది ఏమీ లేదు ఇప్పుడు నాకు ఏదైనా క్యారెక్టర్ వచ్చి ఒక వెస్టర్న్ గెటప్ అన్నారంటే ఓకే దానికోసం మనం వెయిట్ లాస్ అవ్వాలి కొంచెం మనం ఇలా చేయాలి అలా తాపత్రయపడతాను నేను అంతేగాని నేను కంప్లీట్గా మూవీస్ మానేసి సీరియల్స్లోకి వెళ్ళిపోవాలి సీరియల్స్ మానేసి మూవీస్లోకి వచ్చేయాలి అలాంటివి లేదు నాకు సో అనేవారు అప్పట్లో సో అలాగా తమిళ్లో తెలుసు కళ మాస్టర్ గారికి బృందా మాస్టర్ గారికి వీళ్ళందరికీ తెలుసు నేను డాన్స్ అక్కడ ఎలా చేసేదాన్ని ఏంటి అనేది రంగం కూడా నేను బిగినింగ్లో చేయాల్సిందాన్ని అవును బిగినింగ్లో నేను ఎంటర్ అవ్వాల్సిందాన్ని ఎందుకంటే అప్పుడు డాక్టర్ రాజేష్ గారు వచ్చి నన్ను అడగడం జరిగింది డేట్స్ అన్నీ మాట్లాడేసుకుని అన్నీ ఓకే అయింది నేను అప్పుడు తమిళ్లో ఉరవుగల్ అనే సీరియల్ చేస్తున్నాను సాంగీరి అది సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ రంగం ఉంది ఇంకొక 2 రోజుల్లో ఫోటోషూట్ అది పెట్టి అప్పుడు ఓడింగ్స్ అవన్నీ వేశారు సో ఇలా ఫోటోషూట్ అది ఉంది మనకి ఇంకొక 2 డేస్లో నుండి ఫ్లోర్ అంతా రెడీ అయిపోతుందండి మళ్ళీ ఏమైంది ఫ్లోర్ రెడీ కాలేదండి ఇంకొక 2 డేస్ పోస్ట్పోన్ అవుతుందని చెప్పి ఫోన్ చేశారు నాకు ఇంకొక 2 డేస్ తర్వాత పోస్ట్పోన్ అంటే ప్రాబ్లం అండి తమిళ వాళ్ళు అసలు ఒప్పుకోరండి అక్కడ టెలికాస్ట్ అది లేదండి ఒకసారి మీరు మాట్లాడండి మళ్ళీ వాళ్ళతో మాట్లాడితే లేదండి కష్టం అండి అప్పటికి ఒక 2 రోజులు అడ్జస్ట్ చేశారు వాళ్ళు ఇంకా కష్టం అండి మనకి ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళు ఏంటి మరీ ఒక 4 రోజుల ముందు బ్యాంకింగ్ పెట్టుకుని ఉంటారు కానీ అస్సలు అడ్జస్ట్మెంట్లు కుదరదు అప్పటికి 2 రోజులు వదిలేరు అంతే ఇంకా కష్టం అండి అన్నారు మరీ ఇంక నేను దీనికోసం వాళ్ళని మరీ ఎక్కిపోతామని చెప్పి ఇంకా సరే ఓకేనండి అన్నాను అలా రంగం నేను బిగినింగ్లో చేయలేకపోయాను ఆ తర్వాత అయినా లేదు లేదు మీరు చెయ్యాలి ఎందుకంటే మిడిల్లో అంటే ఒక ఇద్దరు వచ్చి ఎలిమినేట్ అయిపోయారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అప్పుడు నాకు బిగినింగ్ నుంచి అంటూ ఉన్నారు మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఫస్ట్ స్కిప్ అయినా సరే మళ్ళీ మీరు ఎంట్రీ ఉంటుంది మీ ఎంట్రీ ఉంటుందంటే అబ్బా అప్పటికి డేట్లు సెట్ అవ్వాలి అన్నీ కుదరాలి కదా చూద్దాంలే అనుకున్న ఏదైనా సరే నాకు ఎంట్రీ అయ్యేంతవరకు నమ్మకం ఉండదు అలాగే అనుకున్నా నేను అనుకోకుండా మళ్ళీ నాకు కాల్ చేయడం అంతకు ముందే వచ్చి అదే డైరెక్టర్ గారు వచ్చి కౌశిక్ని పెట్టి మనకి ఒక ప్రోగ్రాము నాకు నువ్వు నీకు నేను అని ఒకటి చేశారు కపుల్స్ వెళ్ళేవారు ఓకే అప్పుడు శ్రీవాణి వాళ్ళ హస్బెండ్ నేను నా హస్బెండ్ వచ్చి సుమ్మశ్రీ వాళ్ళ హస్బెండ్ మొత్తం వెళ్ళాం మేము వెళ్ళిన దాంట్లో అప్పుడు కూడా శ్రీవాణి వాళ్ళు అంటూ ఉండేవారు ఏంటక్క నువ్వు రంగానికి రాబోతున్నావు కదా కాదక అంటే అవును చెప్తూ ఉన్నారు ఇలాగ అప్పుడు ఎన్ని రోజులకు పోయాను కదా మళ్ళీ అంటూ ఉన్నారు ఏమో చేస్తానేమో అప్పుడు అన్నీ సెట్ అయితే అండ్ దెన్ కౌశిక్ కూడా యాంకరింగ్ కదా కౌశిక్ మనం వెళ్తున్నాం బావ మనం చేస్తున్నాం బావ ఎందుకంటే కౌశికే నాకు పార్ట్నర్గా అనుకున్నారు ఓకే మనం చేస్తున్నాం బావ మనం చేస్తున్నాం అప్పుడు తను కూడా అంటూ ఉన్నారు సరే ఓకేలే అనుకున్నాను ఆ తర్వాత అనిల్ వెళ్ళి కూడా తెలుసు వేరే ప్రోగ్రామ్స్లో రంగానికి వస్తున్నావు కదా బాగుందంటే అనుకున్నాను ఆ తర్వాత డేట్స్ అన్నీ సెట్ అయిపోవడము చూస్తే సడన్గా కౌశిక్ లేదు నాకు డేట్లు ప్రాబ్లంగా ఉన్నాయి నాకు కుదరట్లేదు నేను చేయలేను పార్ట్నర్ లేడా సరే ఓకేలే అయితే స్కిప్ అనుకుంటే లేదు లేదండి వేరే వాళ్ళని చూస్తాం అనగానే అప్పుడు తన పేరు ఏదో ఉంచాం అబ్బాయికి వచ్చి ఏదో బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉంది తను అప్పుడు అలాగనే ఎలిమినేట్ అయిపోయింది మళ్ళీ ఒకసారి తను అడుగుదామని చెప్పి మళ్ళీ తను అడిగారు ఆ అబ్బాయి కూడా అయ్యో లేదండి కష్టమండి సరే ఓకే అయిపోయింది
ఆ తర్వాత మళ్ళీ ఇంకెవరు ఉన్నారు అని చెప్పి మన ఇంద్రనాగ్ ఇంద్రనాగ్ ఒక రోజంతా రావడం జరిగింది. ఇంద్రనాగ్ ఒక రోజంతా ప్రాక్టీస్ చేసి బాన ఎందుకో నేను చేశానంటే నీ స్పీడ్కి మళ్ళీ నా వల్ల నువ్వు ఎలిమినేట్ అయిపోతావు అన్నట్టు అయిపోతుందేమో వద్దు బావన ప్లీజ్ అని చెప్పి తల ఆగిపోయాడు. అయ్యో ఇదేంటి నాకు పార్ట్నర్లు ఎవరు లేకుండా నేనేం చేస్తానండి రాజశేఖర్ ప్లీజ్ ఏమనుకోకండి వద్దండి ప్లీజ్ ఎందుకండి ఇన్ని కష్టాల్లో ఇప్పుడు దూరడం అవసరమా అంటే అయ్యో లేదు లేదు ఆగండి అని చెప్పి ఆ తర్వాత డీలో చేశాడు ఆదర్శ్ అండి. ఆ అబ్బాయి మీకు ఓకేనా అని చెప్పేసి నాకు ఫోన్ చేశాను. నాకు అసలు డీలో ఆదర్శ్ ఎవరు ఎవరు చేశారో నాకు తెలియదు. నాకు నా రిక్వైర్మెంట్ ఒక్కటేనండి కొంచెం నా హైట్కి నా పర్సనాలిటీకి చూసుకోండి. మరీ వాళ్ళు బక్కగా ఉండి మరీ పొట్టిగా ఉండి చాలా ఇబ్బంది అయిపోతుంది డ్యాన్స్ కదా. సో అదొక్కటి చూసుకోండి నాకు వాళ్ళు ఎలా ఉంటారు ఏంటో తెలియదు కాబట్టి అంత. ఆ తర్వాత ఆదర్శ్తో మాట్లాడడము ఆ అబ్బాయి ఒకసారి మా ఇంటికి వచ్చి కనిపించాడు అనమాట. ఓకేలే అనుకున్నా ఆ తర్వాత ప్రాక్టీస్కి వెళ్ళడం ఆ తర్వాత తర్వాత నాకు అర్థమైందంటే ఆ అబ్బాయి ఫస్ట్ కాన్షియస్ అయిపోయాడు అంటే నేను సీనియర్ని అమ్మో ఆవిడతోటి. ఓకే తర్వాత తర్వాత నాకు అర్థమైంది అమ్మో వీళ్ళ ప్రొఫెషనల్ రా బాబు వీళ్ళతో మనం చేసేటప్పుడు అనేటప్పుడు అసలు ఎలా తగ్గానో తెలియదు అలా తగ్గిపోయాను రంగంలో. సో ప్రాక్టీస్ అది చేయడం సో అలా రంగంలో ఎంటర్ అవడం జరిగింది. చాలా మంది సన్నగారు మీరు శ్రీవాణి చాలా మంది సన్నగారు ఎలా పడ్డామో తెలియదు పార్ట్నర్స్ లావ్ అయిపోయేవారు మీ సార్ అమ్మాయిలకి ఎక్కువ కష్టం చాలా కాంట్రవర్సీస్ ని కూడా ముట్ట కట్టుకున్నారు కదా దాంట్లో ఆబ్వియస్లీ ఉంటాయి కదా. ఫైనల్స్ దాకా వెళ్ళి అసలు మేకప్ రావాల్సింది రాలేకపోయిందని దానికోసం చాలా గొడవలు పడ్డారని మీరు గొడవలు పడడం అంటే ఏమీ లేదులే కానీ అది లైవ్ టెలికాస్ట్ చేసి లైవ్ కాదు అసలు టెలికాస్ట్ చేసేసారు అది జనాలు కూడా ఏం జరిగిందో తెలియాలి అని టెలికాస్ట్ చేసేసారు. ఉంటుంది అప్ అండ్ డౌన్స్ అనేవి ప్రతి దాంట్లోనే ఉంటాయి. సో ఎవరు మిస్టేక్స్ వాళ్ళకి అప్పిపుచ్చుకోవడం అనేది అంతే కాబట్టి జరిగిపోయిన వాటిని తవ్వుకోవడం ఇంకా వేస్ట్ ఎందుకంటే జరిగిపోయింది అది. బట్ నేను చాలా లక్గా ఫీల్ అవుతాను ఎందుకంటే ఒక రంగం అని త్రూ డ్యాన్స్ ఇంత చేస్తానని తెలియడము దాని తర్వాత నాకు ఇంకా ఎక్కువ షోస్ వచ్చాయి. ఇప్పుడు అందులో ఆ రంగంలో చేసిన ఆర్టిస్టులు ఎంతమంది షోస్లో బిజీ అయ్యారో నాకు తెలియదు. బట్ నేనైతే చాలా ఆల్మోస్ట్ యుఎస్లోని ఆల్మోస్ట్ ఒక 10 to 11 స్టేట్స్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాక నేను నాట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన వచ్చి ఏంటండి మేడం మీరు ఆ సాంగ్లో వచ్చి ఆ నెయిల్ పాలిష్ ఏంటి అలా కాకుండా నేను నెయిల్ పాలిష్ చేస్తుంటే బాగుండుంటుంది ఏ డ్రెస్సింగ్ కూడా అలా కాకుండా కొంచెం ఇలా అంటే నేను అనుకున్నాను. ఊరు నాయన అమ్మాయిలు చెప్తున్నారంటే అర్థం ఉంది అబ్బాయిలు కూడా మరి నెయిల్ పాలిష్ జ్యువెల్లరీ మరి హెయిర్ స్టైల్ ఎంత చూసి చెప్తారా అని అంటే అంత చూసారనమాట వాళ్ళని అర్థమైంది నాకు. ఐ ఫీల్ హ్యాపీ అట్లీస్ట్ జనాలకి అయితే తెలిసింది కదా నేను ఎంత డాన్స్ చేశాను అనేది ఆ ప్రోగ్రామ్ ద్వారా. అందులో ఏం జరిగింది ఎలాగా అవన్నీ పక్కన పెట్టేస్తే జనాలకి ఒక నేను డాన్స్ కూడా అంటే పర్ఫార్మెన్సే కాదు ఆర్టిస్ట్గా కాదు ఇవన్నీ కాకుండా డాన్స్ కూడా ఇవి ఇంత చేస్తుంది అనేది అయితే తెలిసింది కదా. మీరు ఫీల్ అయ్యారు ఎప్పుడైనా కప్ నాకే రావాల్సింది అనవసరంగా పోయినాతో అని? ఇక్కడ రంగం జరిగింది ఆ ఒక థర్డ్ డే నేను సన్కి వెళ్ళాను. సన్ టీవీలో అప్పుడు సన్ కుటుంబం అని ఒకటి జరుగుతుంది యాక్చువల్గా సైమిల్టేనియస్గా జెమినీ వచ్చినట్టుంది అలాంటి షో తర్వాత ఖుష్బూ గారు చేశారు చేసినట్టారు మాకు తమిళ్లోని మన టి రాజేందర్ గారు అండ్ మీనా సంగీత జడ్జెస్ ఇక్కడ ఎంత కసి ఉండిందో ఆ కసి అక్కడ తీసుకుని చూపించి కప్పు కొట్టేశారు. ఇక్కడ కసిని తీసుకెళ్ళి అక్కడ చూపించి కప్పు వచ్చేసింది మాకు. అంటే 18 సీరియల్స్తో పోటీ పడ్డాము. అఫ్కోర్స్ నేను ఒకదాన్ని చేసింది వెళ్ళలేదు కానీ అందులో మిగతా టీం అందరూ ఒక స్కిట్లని అవని ఇవని ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ వచ్చాక ఇంకా ఫైనల్గా 4 సీరియల్స్ ఉన్నాయి. 4 సీరియల్స్లోని ఇంకా లాస్ట్ ఫైనల్ కప్ ఎవరికి అనేది ఉంది విన్నర్ రన్నర్ అలా ఉంది అనేటప్పటికీ మా ప్రొడ్యూసర్ గారు ఏంటి పాపం ఇంకొక ఆర్టిస్ట్ ఉంది నీ పానే అమ్మాయి వచ్చి పాపం ఇంకొక 4 రోజులు పెళ్ళి అమ్మాయికి నేనేమో ఇక్కడ ఫ్రస్ట్రేషన్ మీ ఇద్దరు చేతుల మీద ఉంది. ఒక చిన్న అమ్మాయి పాట పాడింది ఒక ఫస్ట్ రౌండ్లో సెకండ్ రౌండ్లో మా డాన్స్ ఆ అమ్మాయి ఏం చేసింది పాట పాడిన దాంట్లో ఏదో సమ్ మిస్టేక్స్ సంగీత వాళ్ళ ఆయన సింగర్ కదా కాబట్టి ఏవో చిన్న చిన్న మిస్టేక్స్ కూడా వాళ్ళు ఇంకా ఫైనల్ కాబట్టి కప్పు అయినప్పుడు మార్క్స్ ఒక 2-3 తగ్గిపోయాక మాకు ఇంకా దడదడదడదడదడదడుంది. పైగా అప్పుడే కరెక్ట్గా రంగం ఫ్రస్ట్రేషను మా అమ్మాయికేమో పెళ్ళి ఇవన్నీ టెన్షన్స్ ఓవరాల్ నేనేమో వెస్ట్రన్ చేస్తాను అమ్మాయి ఏమో క్లాసికల్ చేస్తుంది అనమాట. తను క్లాసికల్ నేను వెస్ట్రన్ నేను తను మళ్ళీ క్లాసికల్ వెస్ట్ అలా అలా మార్చి చేస్తూ ఉంటాము. అది ఏమైందేమో తెలియదు ఇన్వాల్వ్మెంట్తో ఎలా చేసేసామో తెలియదు చేసేసాము మొత్తానికి.
అందరూ అలా కష్టనే ఉండడము ఆ తర్వాత లాస్ట్ లో ఫైనల్ గా వచ్చి వీళ్ళొక మన పాత ఆర్టిస్ట్ల ఇద్దరు పద్మిని అండ్ డాన్సర్స్ ఇద్దరు వాళ్ళలా చేశారు మీరు ఇద్దరు అంత పోటీ పడి అని చెప్పి రాజేంద్ర గారు మీనా గారు వాళ్ళందరూ చెప్పడము అదొక కాన్సెప్ట్ చేశారు సో కప్ అక్కడ తీసుకొని వచ్చాము ఇక్కడ గెలవలేకపోయింది నా ఫ్రస్ట్రేషన్ అక్కడికి వెళ్ళి కప్పు తెచ్చేసాము ఇక్కడ గెలిచి షేరింగ్ లో అమౌంట్లు వెళ్ళాయి అక్కడ మాకు అలా కాదు డైరెక్ట్ ప్రైజులు మాకే ఓ వావ్ ఇక్కడ షేరింగ్ లో వెళ్ళారు కదా మా షేరింగ్స్ కూడా 50-50 అలా ఇచ్చుకున్నారు మాకు అక్కడ డైరెక్ట్ మాకు గోల్డ్ సమ్ ప్రైజులు అన్ని అలా కొట్టేసాము చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఇక్కడ ఫ్రస్ట్రేషన్ అక్కడ ఆర్టిస్టులు కాబట్టి డిన్నర్లకు వెళ్తారు పబ్లిక్ వెళ్తారు డిస్కోలకు వెళ్తారు అని చాలామంది అనుకోవచ్చు బయట బట్ చాలామంది ఆర్టిస్టులకి అవి తెలియనివి కూడా ఉన్నాయి నాకైతే నిజంగానే పబ్లు డిస్కోలు తెలియదు మీరు మీ హస్బెండ్ విజయకృష్ణ గారిలో మీరే బాగా డామినేటింగ్ అంటే ఆయన చాలా కామ్ అంట ఎక్కడైనా అలాగే ఉంటారబ్బా ఎక్కడైనా అలాగే ఉంటారు మీ ఇద్దరిలో కూడా అలాగే ఉంటారు అయ్యో చాలా పైకి కనిపించేవన్నీ నిజాలు కాదు అవునవును కరెక్టే పైకి కనిపించేది నిజాలు కాదు మీకు సిస్టర్స్ నాకు ఒక అక్క ఒక అన్నయ్య ఓ అక్క విజయవాడలో సెటిల్డ్ ఓకే అన్నయ్యేమో అప్పుడు అనకాపల్లిలో ఉన్నారు నేను ఇక్కడ సెటిల్ అయిపోయాను హైదరాబాద్లోని 20 ఏళ్ళలో ఎవరు నచ్చలేదా మీకు ఆయన మాత్రం ఏదో నచ్చారు అలా ఏం లేదు నచ్చలేదు అలా ఏం లేదు అదే చెప్పాను కదా ఇందాక ఆయనతో నేను A to Z చెప్పాను ఆయన నాకు A to Z చెప్పారు అని చెప్పాను నేను మీరు ఇప్పుడేంటి పప్పు ఉప్పు వంకాయ మాత్రమే తింటున్నారా లేకపోతే కోడిలు మేకలు అన్నీ తింటారా ఎందుకు మా అత్తగారి కోసమా డబ్బు ఆవిడ ఇలా ఉండేది టాక్ నామూ నాకు సొంతం కూడా నాకు మాట్లాడేదాన్ని కాదు ఫస్ట్ విషయం ఏంటంటే మీది ఇదేనండి సరే ఓకే